విశాఖ జిల్లా అచ్చయ్యపేట మండలం లోపూడి గ్రామంలో 20 రోజులుగా పనిచేయని మంచినీటి కుళాయిలు. దాహం కేకలతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్న గ్రామస్తులు, ఊరిలో ఉన్న 2 బోర్లు పనిచేయకపోవడంతో ఇబ్బందులకు పడుతున్న గ్రామ ప్రజలు, పట్టించుకోని ప్రజాప్రతినిధులు మరియు అధికారులు, తరచూ నీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోని అధికారులు, నీటి కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు. ట్యాంక్ అయితే పనిచేయడం లేదు. ఇక్కడ 300 నుంచి 500 వరకు జనాభా ఉన్నారు. దాహం కేకలతో తీవ్ర ఎక్కట్లయితే పడుతున్నారు. స్పందించవలసిన అధికారులు ఇప్పటి వరకు కూడా ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎన్నిసార్లు ఎన్నుంచుకున్న గ్రామ సర్పంచ్ వచ్చి అదిగో ఇదిగో అని చెప్తున్నారు తప్ప పని అయితే జరగట్లేదు. ఈ మన AP9 ప్రశ్నించగా మోటార్ పాడైపోయింది, 2-3 రోజులు చేస్తామన్నారు. అయితే మనం ప్రశ్నించి 10 రోజులు అవుతుంది, ఇప్పటికి వచ్చి ఇక్కడ దాహం కేకలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉన్న బోర్లన్నీ పాడైపోయి మరో ట్యాంక్ అయితే ఉండడం జరిగింది. కాకపోతే ఆ నీరన్నీ కూడా కలుషితమైపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక్కడ మన దృశ్యంలో చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తున్నాం వాటర్ అయితే మాత్రం రావట్లేదు. ఇదే విధంగా గత 20 రోజులు జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నారు.